కరెంటు స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఎన్నికలకు ముందు చాలా పెద్ద రచ్చ నడిచింది. స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఎవరికోసమో పెడుతున్నారు, ఏదో పెడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మేము పెట్టము అని చెప్పి ప్రకటించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అటు చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ప్రకటించారు. ఇప్పుడు ప్రజాశక్తి ఒక స్టోరీని, ఒక వార్తని హైలైట్ చేసింది. ఏంటంటే స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారు, దీంట్లో యూటర్న్ తీసుకున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటంటే డిసెంబర్ నుంచి ఏర్పాటుకు సన్నాహాలు, అదానీ సిబ్బంది గుంటూరులో ఇంటర్వ్యూలు, 22న రాజమండ్రిలో కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వహణ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ అమలు ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రస్తుతం దానికి భిన్నమైనటువంటి వైఖరి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. దాన్ని బట్టి చూస్తుంటే పెట్టబోతున్నారు అన్నటువంటి, ఇది వాస్తవమా కాదా అన్నటువంటిది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరణ ఇవ్వాల్సి ఉంది.